హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో సో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరికీ కూడా శుభవార్త అయితే చెప్పారు ఏదైతే రైతు భరోసా అమౌంట్ మొదటి విడత డబ్బులు వేస్తున్నారో దానికి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం సో మీరు చూడొచ్చు కౌలు రైతులకు కూడా భరోసా పంట సాగు హక్కు పత్రాలపై స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారు సో మొత్తం మీద ఈ నెలాఖరుకు సిద్ధం కాను లబ్ధిదారుల జాబితా సో మూడేళ్ళుగా సాయం అందుకొని వారికి కూడా అవకాశం అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇప్పటివరకు ఎవరికైతే అందలేదో వారందరికీ కూడా మూడు సంవత్సరాలు కలిపి మొత్తం ఇప్పటివరకు ఒకసారి ఇస్తారన్నమాట అంటే ఒకేసారి వారికి దాదాపు నలభై వేల వరకు ఇచ్చే అవకాశం ఉంది సో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏడు వేల ఇరవై కేటాయించడం జరిగింది వచ్చే నెల మేలో అందించడం డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ఆర్థిక సహాయాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు కూడా అందించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినాయి సో సాధారణ రైతులందరికీ మామూలుగానే ఇస్తారు కౌలు రైతులకి కూడా వారికి కూడా అందించడం కోసం ఈ నెల ఒకటి నుంచి ముప్పై వరకు స్పెషల్ డ్రైవ్ అయితే జారీ ఇక్కడ నిర్వహిస్తున్నారన్నమాట సో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి కానీ ఈ నెలలో ఆన్లైన్ పోర్టల్లో వివరాలు నమోదు చేస్తే మే ఒకటి నుంచి అర్హత ఉన్న వారందరికీ కూడా కార్డులు అయితే జారీ చేస్తున్నారు సో వివిధ కారణాలతో రైతు భరోసా అందుకున్న వారందరికీ కూడా అవసరమైన దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట సో వివిధ కారణాలతో ఈ పథకంలో లబ్ధాలుగా లేని రైతులు రైతు భరోసా పోర్టల్లోని న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారనమాట దీనికోసం ఆర్బీకేలో వ్యవసాయ సహాయకులను వెళ్ళి కలాలని చెప్పారన్నమాట వారు చెప్తారు దాన్ని బట్టి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు వీరందరికీ కూడా మూడు సంవత్సరాలకు సంబంధించి ఒకేసారి అయితే ఇస్తారన్నమాట ఇక ఏప్రిల్ ముప్పై ఫైనల్ లిస్ట్ అర్హుల జాబితా రిలీజ్ చేయడం జరుగుతుంది రైతు భరోసా కేంద్రాల్లోని సో మే నెలలో అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట జగన్ గారు సో చూసారు కదా రైతు భరోసా సంబంధించి ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా మీకు తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి